ఓం శాంతి. మురళీ తారీఖు 5/4/2020. అవ్యక్త బాప్దాదా. ఓం శాంతి. రివైజ్ తారీఖు 19/12/1985. మధువనము. బాబా చెప్తున్నారు, ఫాలో ఫాదర్, తండ్రిని అనుసరించండి. ఈరోజు స్నేహి పిల్లలందరి స్నేహానికి బదులు ఇచ్చేందుకు బాప్ దాదా మిలనం చేసేందుకు వచ్చారు. విదేహి అయిన బాప్ దాదా దేహాన్ని ఆధారంగా తీసుకోవలసి వస్తుంది. ఎందుకు? పిల్లలను కూడా విదేహులుగా చేసేందుకు. ఎలాగైతే తండ్రి విదేహీగా ఉన్నారో, దేహంలోకి వచ్చిన విదేహీ స్వరూపంలో విదేహీ స్థితిని అనుభవం చేయిస్తారో, అలా మీరంతా జీవితంలో ఉంటూ దేహంలో ఉంటూ విదేహీ ఆత్మీక స్థితిలో స్థితమై ఈ దేహం ద్వారా చేయించే వారిగా అయ్యి కర్మలు చేయించండి అని చెప్తున్నారు బాబా. ఈ దేహము చేసేది దేహీ అయిన మీరు చేయించేవారు. ఈ స్థితినే విదేహీ స్థితి అని అంటారు. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. సదా తండ్రిని ఫాలో చేసేందుకు మీ బుద్ధిని రెండు స్థితులలో స్థితం చేసుకోండి. తండ్రిని అనుసరించేందుకు స్థితులు సదా అశరీరీ భవ, విదేహీ భవ, నిరాకారీ భవ. దాదా అనగా బ్రహ్మ బాబాను ఫాలో చేసేందుకు సదా అవ్యక్త స్థితి భవ, ఫరిస్తా స్వరూప భవ, ఆకారీ స్థితి భవ. ఈ రెండు స్థితులలో స్థితులై ఉండడం అంటే ఫాలో ఫాదర్ చేయడం. దీనికంటే కిందది వ్యక్తభావము, దేహభావము, వ్యక్తిభావము. ఇందులోకి అనగా కిందకి రాకండి అని చెప్తున్నారు బాబా. వ్యక్తిభావము లేక వ్యక్తభావము కిందకి తీసుకొచ్చేందుకు ఆధారము. అందువలన అన్నిటికంటే అతీతంగా సదా ఈ రెండు స్థితులలో ఉండండి అని చెప్తున్నారు బాబా. మూడవ దాని కొరకు బ్రాహ్మణ జన్మ జరుగుతూనే బాప్దాదా శిక్షణ లభించింది. ఈ కింద పడే స్థితిలోకి సంకల్పంలో లేక స్వప్నంలో కూడా వెళ్ళరాదు పిల్లలు అంటున్నారు బాబా. ఇది పరాయి స్థితి. ఎలాగైతే ఎవరైనా ఆజ్ఞ లేకుండా పరదేశానికి వెళ్తే ఏమవుతుంది? బాప్దాదా కూడా ఈ ఆజ్ఞ అనే గీతను గీశారు. ఈ గీతను దాటి బయటకు వెళ్ళరాదు. ఒకవేళ ఆజ్ఞ మీరితే పరేషాన్గా కూడా అవుతారు, అంటే ఆందోళన చెందుతారు, పశ్చాత్తాప కూడా పడతారు. అందువలన సదా షాన్లో ఉండేందుకు, సదా ప్రాప్తి స్వరూప స్థితిలో స్థితమై ఉండేందుకు సహజ సాధనము ఫాలో ఫాదర్. ఫాలో చేయడం సహజమవుతుంది కదా. మీరు జీవితంలో బాల్యం నుండి ఫాలో చేసే అనుభవీగా ఉన్నారు. బాల్యంలో కూడా తండ్రి పిల్లలకు వేలు పట్టుకొని నడవడంలో, కూర్చొని లేపడంలో ఫాలో చేయిస్తారు. మళ్ళీ గృహస్థులుగా అయినప్పుడు కూడా పతి పత్నికి ఒకరి వెనుక ఒకరు అనుసరిస్తూ నడవడం నేర్పిస్తాడు. ఇంకా ముందుకు వెళ్తే గురువులను ఆశ్రయిస్తారు. అప్పుడు గురువుకు అనుచరులుగా అవుతారు, అనగా ఫాలో చేసే వారిగా అవుతారు. లౌకిక జీవితంలో కూడా ఆది మరియు అంతిమంలో ఫాలో చేయడం జరుగుతుంది. అలౌకిక పారలౌకిక తండ్రి కూడా ఒకే సహజ విషయాన్ని సాధనంగా తెలుపుతారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేయాలా, అలా చేయాలా, ఈ విస్తారం నుండి విడిపిస్తారు. అన్ని ప్రశ్నలకు సమాధానము ఒకే ఒక్క మాట, ఫాలో ఫాదర్.
సాకార రూపంలో కూడా నిమిత్తంగా అయ్యి కర్మలు నేర్పించేందుకు పూర్తి 54 జన్మలు తీసుకునే బ్రహ్మ ఆత్మ నిమిత్తంగా అయ్యింది. కర్మలో కర్మ బంధనాల నుండి ముక్తమవ్వడంలో, కర్మ సంబంధాన్ని నిభాయించడంలో, దేహంలో ఉంటూ విదేహీ స్థితిలో స్థితమై ఉండడంలో, శారీరక బంధనాల నుండి ముక్తం చేయడంలో, మానసిక లగ్నములో మగ్నమై ఉండే స్థితిలో, ధనములో ఒక్కొక్క పైసాను సఫలం చేయడంలో, సాకార బ్రహ్మ సాకార జీవితంలో నిమిత్తంగా అయ్యారు. కర్మ బంధన ఆత్మ కర్మాతీతంగా అయ్యే ఉదాహరణంగా అయ్యారు. కనుక సాకార జీవితాన్ని ఫాలో చేయడం సులభం కదా. ఈ పాఠమే ఫాలో ఫాదర్ చేయడం. శరీరం గురించి కానీ, సంబంధాల గురించి కానీ, ధనము గురించి కానీ ప్రశ్నలు ఉండవచ్చు. అన్ని ప్రశ్నలకు జవాబు బ్రహ్మబాబ జీవితమే అంటున్నారు బాబా. ఉదాహరణకి ఈ రోజులలో సైన్స్ వారు ప్రతి ప్రశ్నకు జవాబును కంప్యూటర్ను అడుగుతారు. ఎందుకంటే మనిషి బుద్ధి కంటే ఈ కంప్యూటర్ అక్యురేట్ అని భావిస్తారు. తయారు చేసేవారి కంటే తయారైన వస్తువే అక్యురేట్ అని భావిస్తున్నారు. కానీ సైలెన్స్ శక్తిగల మీకు బ్రహ్మబాబా జీవితమే ఖచ్చితమైన కంప్యూటర్ అంటున్నారు బాబా. అందువలన ఏమి ఎందుకు బదులు జీవితం అనే కంప్యూటర్లో చూడండి. ఎలా ఏమి అనే ప్రశ్న ఇలాలోకి మారిపోతుంది. ప్రశ్నచిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అవుతారు. ప్రశ్నచిత్తులు అలజడి బుద్ధి గలవారు, అంటే హల్చల్ బుద్ధి గలవారు అంటున్నారు బాబా. అందువలన ప్రశ్న చిహ్నము కూడా వంకరగా ఉంటుంది. ప్రశ్న వ్రాస్తే వంకర టింకరగా ఉంటుంది కదా. ప్రసన్న చిత్తులంటే బిందువు. కనుక బిందువులో ఏదైనా వంకరతనముందా? నలువైపులా ఒకే విధంగా ఉంటుంది. బిందువును ఏ వైపు నుండి చూసినా ఒకే రకంగానే చూస్తారు, ఒకే విధంగానే చూస్తారు. నేరుగా చూసినా, తలకిందులుగా చూసినా ఒకే విధంగా ఉంటుంది. ప్రసన్న చిత్తులనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించేవారు. అయినా సారమేం లభించింది? సాకార రూపమైన బ్రహ్మను ఫాలో చేయండి, లేక ఆకార రూప బ్రహ్మను అనుసరించండి. బ్రహ్మబాబానైనా ఫాలో చేయండి, శివబాబానైనా ఫాలో చేయండి, కానీ శబ్దమేమో అదే ఫాలో ఫాదర్. అందువలన బ్రహ్మ మహిమ వందే బ్రహ్మ జగద్గురుం అని చేస్తారు. ఎందుకంటే ఫాలో చేయడంలో సాకార రూపంలో సాకార జగత్తు కొరకు బ్రహ్మ నిమిత్తంగా అయ్యారు. మీరందరూ స్వయాన్ని శివకుమారుడు, శివకుమారి అని పిలిపించుకోరు. బ్రహ్మకుమార్, కుమారీలు అని పిలవబడతారు. సాకార రచనకు నిమిత్తంగా, సాకార శ్రేష్ఠ జీవితానికి శాంపుల్గా బ్రహ్మయే అవుతారు. అందువలన సద్గురువు అని శివబాబాను అంటారు. నేర్పించే వారిని కూడా గురువని అంటారు. జగత్తు ముందు నేర్పించేందుకు బ్రహ్మయే నిమిత్తంగా అవుతారు. కావున ప్రతి కర్మలో ఫాలో చేయాలి. ఈ లెక్కతో బ్రహ్మను జగద్గురువని అంటారు. అందువలన జగత్తు బ్రహ్మకు వందనం చేస్తుంది. జగత్పిత అనే టైటిల్ కూడా బ్రహ్మకు ఉంది. విష్ణువును లేక శంకరుణ్ణి ప్రజాపిత అని అనరు. వారు యజమాని లెక్కలో పతి అని అంటారు, కానీ నిజానికి అతను తండ్రి. జగత్తుకు ఎంత ప్రియమైన వారో అంత జగత్తుకు న్యారాగా, అంటే అతీతంగా అయ్యి ఇప్పుడు అవ్యక్త రూపంలో
ఫాలో అవ్యక్త స్థితి భవ అను పాఠాన్ని చదివిస్తున్నారు. అర్థమైందా? ఏ ఆత్మకు కూడా ఇటువంటి న్యారాతనము ఉండదు. ఈ అతీత బ్రహ్మ కథను తర్వాత వినిపిస్తాను అని చెప్తున్నారు బాబా. ఈరోజు శరీరాన్ని కూడా సంభాలించాలి. లోన్ శరీరం తీసుకున్నప్పుడు శరీరాన్ని, స్థానాన్ని శక్తి ప్రమాణంగా కార్యంలో వినియోగించువారే మంచి యజమాని. అయినా బాప్దాదా ఇరువురి శక్తిశాలి పాత్ర రథాన్ని నడిపించేందుకు నిమిత్తంగా అయ్యింది. ఇది కూడా డ్రామాలో విశేష వరదానానికి ఆధారమైంది. చాలామంది పిల్లలకు ఈ రథమే నిమిత్తంగా ఎందుకు అయ్యింది అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. వేరే వారికే కాదు, ఈ ప్రశ్న గుల్జార్ దాదీకి కూడా వస్తుంది. కానీ ఎలాగైతే బ్రహ్మకు కూడా తన జన్మల గురించి తెలియదో, అలా ఈమె కూడా తన వరదానాన్ని మర్చిపోయింది. ఈమెకు ఈ విశేష వరదానం సాకార బ్రహ్మకు ఆదిలో సాక్షాత్కారమైన సమయంలో లభించింది. బ్రహ్మ బాబాతో పాటు ఆది సమయంలో ఏకాంతంలో తపస్వి స్థానంలో ఈ ఆత్మ చేసిన విశేషమైన సాక్షాత్కార పాత్రను చూసి బ్రహ్మ బాబా ఈమె సరళ స్వభావాన్ని, అమాయక జీవితం యొక్క విశేషతను చూసి ఎలాగైతే ఇప్పుడు ఈ పాత్రలో ఆదిలో బ్రహ్మ శివబాబాకు సాథీగా అయ్యి జతలో కూడా ఉండినారో, అలా తండ్రికి సాథీగా సమానంగా అయ్యే కర్తవ్యాన్ని కూడా సంభాలిస్తుంది. బ్రహ్మబాబా సమానంగా సేవలో పాత్ర చేస్తుంది అనే వరదానమునిచ్చారు. కనుక అదే వరదానము భాగ్యరేఖగా అయ్యింది. బ్రహ్మబాబా సమానంగా రథంగా అయ్యే పాత్ర చేయడం నిశ్చయింపబడింది. అయినా బాప్దాదా ఈ పాత్ర చేసేందుకు బచ్చికి కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇంత సమయం ఇంత శక్తికి అడ్జస్ట్ అవ్వడం, అడ్జస్ట్ చేసుకునే విశేషత అనే లిఫ్ట్ కారణంగా అదనపు గిఫ్ట్ ఉంది. అయినా బాప్దాదా శరీర అవసరాలని చూడాల్సి వస్తుంది. శరీరమేమో పాతది, నడిపించేవారు శక్తిశాలురు. అయినా హాజీ హాజీ అనే పాఠం కారణంగా బాగా నడుస్తోంది. బాప్దాదా కూడా విధిపూర్వకంగా యుక్తిపూర్వకంగానే పని నడిపిస్తున్నారు. కలుస్తాననే ప్రమాణమేమో ఉంది, కానీ విధి సమయానుసారం విధి పరివర్తన అవుతూ ఉంటుంది. ఇప్పుడు 18వ సంవత్సరంలో అన్నీ వినిపిస్తాను. 17 సంవత్సరాలు పూర్తి చేయాల్సిందే. మంచిది, ఫాలో ఫాదర్ చేసే సహజ పురుషార్థీ పిల్లలందరికీ, సదా ప్రసన్న చిత్తులుగా ఉండే విశేష ఆత్మలకు, సదా చేయించేవారిగా అయ్యి దేహంతో కర్మలు చేయించే మాస్టర్ రచయితలైన పిల్లలకు, ఇటువంటి బాప్దాదా స్నేహానికి జీవితం ద్వారా బదులు ఇచ్చే పిల్లలకు స్నేహ సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే. టీచరు సోదరీలతో అవ్యక్త బాప్దాదా కలయిక. మొదటిది, టీచర్లు సదా స్వస్థితి ద్వారా స్వయం కూడా ముందుకెళ్ళేవారు, ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళేవారు. ముందుకు వెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి, ఇదే టీచర్ల విశేషమైన లక్ష్యము, లక్షణాలు కూడా అంటున్నారు బాబా. సదా తండ్రి సమానం, మాస్టర్ సర్వశక్తివంతులైన ఆత్మలుగా అయ్యి ముందుకు వెళ్తూ ముందుకు తీసుకువెళ్తూ వెళ్ళండి. మీరు త్యాగంతో భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్టమైన ఆత్మలు. సదా త్యాగమే భాగ్యము. శ్రేష్టమైన భాగ్యము, శ్రేష్టమైన కర్మ, శ్రేష్టమైన ఫలము,
సదా ఈ ప్రత్యక్ష ఫలముతో స్వయాన్ని ఇతరులను ఎగిరిస్తూ వెళ్ళండి. స్వయాన్ని ప్రతి కర్మలో నిమిత్తంగా భావించడమే శ్రేష్టంగా అయ్యేందుకు సహజ సాధనము. సేవాదారిగా అవ్వడం కూడా ఈ సంగమయుగంలో విశేషమైన భాగ్యానికి గుర్తు. సేవ చేయడం అనగా జన్మ జన్మలకు సంపన్నంగా అవ్వడం, ఎందుకంటే సేవ ద్వారా జమ అవుతుంది. అంతేకాక జమ అయిన దానిని అనేక జన్మలు తింటూ ఉంటారు. ఒకవేళ సేవలో జమ అవుతూ ఉంది అనే స్మృతి ఉంటే సదా సంతోషంగా ఉంటారు. సంతోషం కారణంగా ఎప్పుడూ అలసిపోరు. సేవ అలసిపోకుండా చేస్తుంది, సంతోషాన్ని అనుభవం చేయిస్తుంది అంటున్నారు బాబా. సేవాదారులంటే తండ్రి సమానమైన వారు కనుక సమానతను చెక్ చేసుకొని తండ్రి సమానంగా అయ్యి ఇతరులను కూడా తండ్రి సమానంగా చేస్తూ ఉండండి. సెంటర్లోని వాయుమండలాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు 1-2 చక్రాలు తిరుగుతూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేసే ప్రోగ్రామ్ను తయారు చేయండి అంటున్నారు బాబా. శక్తిశాలి వాతావరణం చాలా విషయాల నుండి స్వతహాగా దూరం చేస్తుంది. ఇప్పుడు స్వయం క్వాలిటీ వారిగా అయ్యి క్వాలిటీ వారిని తయారు చేస్తూ వెళ్ళండి. 2, అందరూ స్వయాన్ని ఎలాంటి మణిగా భావిస్తున్నారు? సంతుష్టమణి. ఈనాటి సమయంలో విశేషంగా సంతుష్టత ఎంతో అవసరంగా ఉంది. పూజలు కూడా ఎక్కువగా ఏ దేవికి జరుగుతాయి? సంతోషీ మాతకు. సంతోషీ మాతను సంతోషపరచడం కూడా సులభమవుతుంది. సంతోషి త్వరగా తృప్తి పడుతుంది. సంతోషిని ఎందుకు పూజిస్తారు? ఎందుకంటే ఈ రోజులలో టెన్షన్ చాలా ఉంది, వ్యాకులతలు దుఃఖాలు చాలా ఉన్నాయి. ఈ కారణంగా అసంతృప్తి పెరుగుతూ ఉంది. అందుకే అందరూ తృప్తిగా ఉండేందుకు సాధనాలను గురించి ఆలోచిస్తారు, కానీ తృప్తిగా ఉండలేరు. కావున ఇలాంటి సమయంలో మీరందరూ సంతుష్ట మణులుగా అయ్యి సంతుష్టత ప్రకాశాన్ని ఇవ్వండి. మీ సంతుష్టత ప్రకాశంతో ఇతరులను కూడా సంతుష్టపరచండి. మొదట స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండండి, తర్వాత సేవలో సంతుష్టంగా ఉండండి, తర్వాత సంబంధాలలో సంతుష్టంగా ఉండండి. అప్పుడే సంతుష్టమణి అని అంటారు. సంతుష్టతకు కూడా 3 సర్టిఫికేట్లు కావాలి, స్వయంతో, సేవతో, సాథీలతో. ఈ 3 సర్టిఫికేట్లు తీసుకున్నారు కదా, మంచిది. అయినా ప్రపంచంలోని ఆందోళన నుండి వెలువడి అచలంగా ఉన్న ఇంటికి వచ్చేశారు. తండ్రి ఉండే ఈ స్థానము అచల్ఘర్ కనుక ఇక్కడకు చేరుకోవడం కూడా గొప్ప భాగ్యానికి గుర్తు అని చెప్తున్నారు బాబా. త్యాగం చేసినందున అచల్ఘర్లోకి చేరుకున్నారు, భాగ్యశాలురుగా అయ్యారు. కానీ భాగ్యరేఖ ఇంకా ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత గీసుకోగలరు. భాగ్యవంతుల లిస్టులోకైతే వచ్చేశారు, ఎందుకంటే భగవంతునికి చెందిన వారిగా అయ్యారంటే భాగ్యశాలురుగా అయ్యారు. ఇతర అన్నింటి నుండి దూరమై ఒక్కరినే మీ వారిగా చేసుకున్నారు కనుక భాగ్యశాలురుగా అయ్యారు. బాప్దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషంగా ఉన్నారు. ఏం జరిగినా త్యాగము మరియు సేవ చేసే ధైర్యంలో శ్రేష్టంగా ఉన్నారు. చిన్నవారైనా కొత్తవారైనా మీరు చేసిన త్యాగానికి ధైర్యానికి బాప్దాదా అభినందనలు తెలుపుతున్నారు.
అదే గౌరవంతో బాప్దాదా మిమ్ములను చూస్తున్నారు. ధైర్యం చేసినందుకు కూడా మహత్వం ఉంది. ఈ మహత్వంతో సదా ముందుకు వెళ్తూ విశ్వంలో మహాన్ ఆత్మలుగా అయ్యి ప్రసిద్ధమవుతారు. కనుక మీ గొప్పతనం గురించి తెలుసు కదా, ఎంత మహాన్గా ఉన్నారో అంత నిరహంకారులుగా ఉన్నారు. ఫలదాయక వృక్షానికి గుర్తు వంగిపోవడం. ఇలా ఎవరైతే నిరహంకారులుగా ఉంటారో వారే ప్రత్యక్ష ఫలాన్ని తినేవారు. సంగమయుగ విశేషత ఇదే. మంచిది, కుమారులతో అవ్యక్త బాప్దాద యొక్క కలయిక. కుమారులు అనగా సదా కొరకు బలహీనతలకు విడాకులిచ్చేవారు. అర్ధకల్పానికి బలహీనతకు విడాకులిచ్చేశారు కదా, లేక ఇంకా ఇవ్వలేదా అని అడుగుతున్నారు బాబా. ఎవరైతే సదా సమర్థులుగా ఉన్నారో వారి ముందు బలహీనత రాలేదు. సదా సమర్థంగా ఉండడం అనగా బలహీనతను సమాప్తం చేయడం. ఇటువంటి సమర్థమైన ఆత్మలు తండ్రికి కూడా ప్రియమైన వారు, పరివారానికి కూడా ప్రియమైన వారే. కుమారులు అనగా తమ ప్రతి కర్మ ద్వారా అనేక మందికి శ్రేష్ఠ కర్మల రేఖను గీసేవారు. స్వయం కర్మల రేఖలు ఇతరుల కర్మల రేఖలను తయారు చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. ఇలాంటి సేవాదారులుగా ఉన్నారా? కనుక ప్రతి కర్మలో నా ప్రతి కర్మ ఇతరులకు కర్మరేఖ స్పష్టంగా కనిపించేలా ఉందా అని చెక్ చేసుకోండి. ఇలా శ్రేష్ఠ కర్మల శ్రేష్ఠ ఖాతాను సదా జమా చేసుకునే విశేష ఆత్మలనే సత్యమైన సేవాదారులని అంటారు. స్మృతి మరియు సేవ సదా ముందుకు వెళ్ళే సాధనం ఇదే. స్మృతి శక్తిశాలిగా చేస్తుంది, సేవ ఖజానాలతో సంపన్నంగా చేస్తుంది. స్మృతి మరియు సేవ ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి, ఇతరులను ముందుకు తీసుకెళ్తూ ఉండండి. అచ్చా వరదానము, బ్రహ్మబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రాన్ని తయారు చేసుకునే పరోపకారి భవ. వివరణ, శ్రేష్టమైన స్మృతి శ్రేష్టమైన కర్మ ద్వారా భాగ్య చిత్రాన్ని పిల్లలందరూ తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం చివర్లో టచింగ్ మిగిలి ఉంది. సంపూర్ణత లేక బ్రహ్మబాబా సమానం శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు పరోపకారిగా అవ్వండి, అనగా స్వార్థ భావంతో సదా ముక్తులుగా ఉండండి. ప్రతి పరిస్థితిలో, ప్రతి కార్యములో, ప్రతి సహయోగి సంఘటనలో ఎంత నిస్వార్థం ఉంటుందో అంత పరోపకారిగా అవ్వగలరు. సదా స్వయాన్ని నిండుగా అనుభవం చేస్తారు. సదా ప్రాప్తి స్వరూప స్థితిలో స్థితమై ఉంటారు. స్వయం కొరకు ఏమీ స్వీకరించరు. స్లోగన్, సర్వస్వ త్యాగులుగా అవ్వడం వల్లనే సరళత మరియు సహనశీలత గుణాలు వచ్చేస్తాయి. అచ్చా ఓం శాంతి.